ఫ్రీక్వెంట్గా చూస్తుంటామండి. మూత్రం అనేది ఆగి ఆగి రావడము, కొన్నిసార్లు కంప్లీట్గా ఆగిపోవడము, సన్నగా రావడము, ఇలా వచ్చినప్పుడు కొన్నిసార్లు ఈ మూత్రం ఆగిపోయినప్పుడు దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి బెనైన్ ప్రాస్టేటింగ్ ఎన్లార్జ్మెంట్ అంటాం, అంటే ప్రాస్టేట్ గ్రంథి పెరిగి అడ్డం పడడము. ఇందులో కూడా కొన్నిసార్లు ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల కూడా ఇలాంటి సిమ్టమ్సే వచ్చి యూరిన్ సడన్గా ఆగిపోవడం జరుగుతుంటుంది. సో మనం దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి, దాన్ని సీరం పిఎస్ఏ అంటాం, అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని చెప్పి. ఆ టెస్ట్ చేసినప్పుడు రక్త పరీక్ష అది, దానిలో కానీ 4 కంటే ఎక్కువ ఉన్నప్పుడు క్యాన్సర్ అనేది సస్పిషన్ ఎప్పుడు ఉంటుందండి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి వాళ్ళు భయపడపడలేదు కానీ ఈ పిఎస్ఏ లెవెల్స్ పెరిగినప్పుడు 4 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ అనేది మనం నిర్ధారించాల్సి ఉంటుంది, ఉందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు పిఎస్ఏ పెరిగినంత మాత్రాన క్యాన్సర్ ఉండాలని ఎప్పుడు లేదండి, కొన్నిసార్లు చిన్న చిన్న లంప్స్ లాగా ఫామ్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మూత్రం ఎప్పుడైతే అడ్డం పడుతుందో మూత్రనాళానికి, మూత్రం మిగిలిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చి చిన్న చిన్న గడ్డల్లాగా అంటే యాప్సిస్ అంటాము అవి ఫామ్ అవ్వచ్చు, లేదా ఇలాంటి క్యాన్సర్స్ కూడా బయటపడవచ్చు. సో ఈ క్యాన్సర్ని మనం నిర్ధారించాలి అంటే దానికి సంబంధించిన ఒక ట్రస్ గైడెడ్ బయాప్సీ అని ఉంటుందండి, ఒక 13 కోర్స్ తీసుకుంటాము. ఈ బయాప్సీ అనేది ప్రాస్టేట్ అన్ని చోట్ల నుంచి కూడా, ప్రాస్టేట్ గ్రంథిలో అన్ని ఏరియాస్ నుంచి తీసుకొని దీన్ని టెస్టింగ్కి పంపించినప్పుడు దీనిలో మనకు క్యాన్సర్ ఉందా లేదా తెలుస్తుందండి. క్యాన్సర్ కానీ ఉంటే దాన్ని గ్లీజన్ స్కోర్ అంటాము, దానిలో రకరకాల గ్రేడ్స్ ఉంటాయి, లో గ్రేడ్, మీడియం గ్రేడ్ అండ్ హై గ్రేడ్ అని చెప్పేసి. సో లో గ్రేడ్ క్యాన్సర్స్ అనేవి మనం భయపడాల్సిన అవసరమే లేదు, ఒకవేళ క్యాన్సర్ అని ఉన్నా కూడా ఇవి చాలా స్లోగా గ్రో అవుతుంటాయి, ఒక 10 పడుతుంది అనమాట ఒక మనిషిని అది ఇన్వాల్వ్ చేయాలి అంటే స్టేజ్ మారి. సో అలాంటప్పుడు ఇలాంటి క్యాన్సర్స్కి జస్ట్ అబ్జర్వేషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అదే ఒకవేళ మోడరేట్ గ్రేడ్ ఆర్ హై గ్రేడ్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు వాటికి రకరకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు మనకు ఉపయోగంలో ఉన్నాయి. ఒకటి మనకు రోబోటిక్ రాడికల్ ప్రాస్టెక్టమీ అని చెప్తామండి, దానిలో రోబో యూస్ చేసి ఆ ప్రాస్టేట్ గ్రంథిని అనేది రిమూవ్ చేయడము, లేదా లాప్రోస్కోపికల్గా కూడా ఈ ప్రాస్టెక్టమీ అని చెప్తాం, ఆ ప్రాస్టేట్ గ్రంథిని రిమూవ్ చేస్తుంటాం. ఇవి కాకుండా కొన్ని నాన్ ఇన్వేజివ్ అంటాం, అంటే పర్టికులర్గా హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అంటాం, హిఫ్ అని వచ్చింది. సో దాంతో కూడా మనము ఈ ప్రాస్టేట్ అనేదాన్ని మనము కంప్లీట్గా రిమూవ్ చేసేయచ్చండి. అట్లనే రేడియేషన్ కూడా, బ్రేకీథెరపీ అంటాం, దాని ద్వారా కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని కంప్లీట్గా మనం క్యూర్ చేయొచ్చు. సో అందువల్ల ఎవరైనా కూడా 40-50 ఏళ్ల పైబడిన వాళ్ళు, పర్టికులర్గా ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ కానీ ఉంటే తప్పకుండా ఈ సీరం పిఎస్ఏ అనే టెస్ట్ చేసుకొని, మనకు ఇలాంటి క్యాన్సర్ కణాలు ఏదన్నా బై ఛాన్స్ స్టార్టింగ్ స్టేజ్లో కానీ ఉంటే స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు తప్పకుండా మనము వాళ్ళకి క్యూర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. సో తప్పకుండా ఈ ఎవరైనా కానీ మూత్రం కానీ ఆగాగి రావడం కానీ, ఎక్కువసార్లు రావడం కానీ, వస్తే ఆపుకోలేకపోవడం కానీ, సడన్గా ఆగిపోవడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో, దీంతోపాటు ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా రావచ్చు, లేదా బ్లీడింగ్ కానీ ఉండొచ్చు. సో వీళ్ళందరూ కూడా ఒక పిఎస్ఏ టెస్ట్ అనేది డెఫినెట్గా అందరూ చేయించుకుని 40 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా, పర్టికులర్గా మగవాళ్ళలోనే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఉంటుందండి, ఆడవాళ్ళలో ఉండదు ప్రాస్టేట్. సో మగవాళ్ళందరూ కూడా 40-45 ఇయర్స్ దాటిన తర్వాత తప్పకుండా యాన్యువల్లీ ఒక సీరం పిఎస్ఏ టెస్ట్ అనేది ఒకటి చేయించుకొని, ఇలాంటి క్యాన్సర్ ఏదైనా ఉంటే ముందుగానే మనం కనుక్కోగలిగితే దానికి క్యూర్ ఇవ్వడానికి చాలా ఆస్కారం ఉందండి.